మన దేశంలో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అంటే వెంటనే సినిమా క్రికెట్ గుర్తుకొస్తాయి మూవీస్ అంటే వాళ్ళు ఇక్కడ కోట్లలో ఉన్నారు క్రికెట్ అంటే ఇష్టపడే వాళ్ళు క్రికెటర్లను ఫాలో అయ్యే వాళ్ళు అంతే సంఖ్యలో ఉన్నారు కాస్త గ్యాప్ దొరికినా సినిమాకు వెళ్ళిపోవడం వీకెండ్స్లో ఫ్యామిలీతో కలిసి మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయడం ఇక్కడి జనాల లైఫ్ స్టైల్లో ఒక భాగం అని చెప్పాలి ఇక భారత టీం ఎప్పుడు మ్యాచ్ ఆడుతున్నా కోట్లాది మంది ప్రేక్షకులు తమ ఫోన్లు టీవీలకు అతుక్కుపోతారు మ్యాచ్ అయ్యే వరకు ఎన్ని పనులున్నా పోస్ట్ పోన్ చేసుకుంటారు అంతలా క్రికెటర్లు సినిమా స్టార్లు తమ ప్రభావం చూపిస్తున్నారు క్రికెటర్లు నటిస్తే చూడాలని చాలామంది అనుకుంటారు అదే టైంలో మూవీ స్టార్స్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగితే చూడాలని కూడా కోరుకుంటారు అందుకే సినీ తారల మధ్య కూడా అప్పుడప్పుడు లీక్స్ జరుగుతుంటాయి ఇదిలా ఉంటే టీమిండియా ఆడే మ్యాచ్లకు సినీ తారలు అటెండ్ అవుతుండడం కామన్ వరల్డ్ కప్ లాంటి బడా టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లకు విక్టరీ వెంకటేష్తో పాటు రజనీకాంత్ ఆమిర్ ఖాన్ లాంటి బడా స్టార్లు అటెండ్ అవ్వడం చూసే ఉంటారు ఈసారి కూడా వెంకీమామ భారత్ మ్యాచ్లకు హాజరవుతూ టీంను ఎంకరేజ్ చేస్తున్నాడు ఇప్పుడు మరో టాలీవుడ్ బిగ్ హీరో భారత మ్యాచ్కు రానున్నారని తెలుస్తోంది వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్లో నెదర్లాండ్స్ టీమ్తో టీమిండియా తలపడనుంది ఈ మ్యాచ్కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ తన కొత్త మూవీ సలార్ ప్రమోషన్ను ఇక్కడి నుంచే డార్లింగ్ మొదలు పెడుతున్నారని తెలుస్తోంది ఈ న్యూస్ను విన్న ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు ప్రభాస్ను గ్రౌండ్లో ఎప్పుడెప్పుడు చూద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సలార్ ప్రమోషన్ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్లాన్ చేశాడుగా అని నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్స్ ఇస్తున్నారు ప్రశాంత్ నీల్ ఐడియా సూపర్ అని ప్రభాస్ మ్యాచ్కి వస్తే సలార్పై హైప్ ఇంకా పెరిగిపోతుందని నెటిజన్స్ అంటున్నారు ప్రమోషన్లో మరింత స్పీడ్ పెంచాలని అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయని సూచిస్తున్నారు అయితే భారత మ్యాచ్కు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడనే దానిపై ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఒకవేళ ఆయన మ్యాచ్కు వస్తే మాత్రం అది మామూలుగా ఉండదు స్టేడియంలోని కెమెరాలన్నీ ప్రభాస్ మీదే ఉంటాయని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు మరి టీమిండియా ఆడే మ్యాచ్కు ప్రభాస్ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి